రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న కరోనా స్థితిని సామాజిక వ్యాప్తి అని అనలేమని ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ చెప్పారు. రాష్ట్రంలో ద్వితీయ శ్రేణి నగరాల్లో కేసులు పెరుగుతున్నాయని, కరోనాకు త్వరగా చికిత్స చేస్తే చాలా మంచిదని వెల్లడించారు. వైరస్ను కట్టడి చేసేందుకు రాష్ట్రంలోని పిహెచ్సిల్లో కరోనా టెస్టులను పెంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. టెస్టుల నిర్వహణకు ప్రభుత్వమే అన్ని సౌకర్యాలు కల్పిస్తుందని పేర్కొన్నారు. తెలంగాణలో కరోనా కమ్యూనిటీ స్ప్రెడ్పై మరింత సమాచారం మా ప్రతినిధి బ్రహ్మాజీ లైవ్లో అందిస్తారు. ఓవర్ టు యూ బ్రహ్మాజీ. శ్రీదేవి, కరోనా కేసుల సంఖ్య క్రమక్రమంగా రాష్ట్ర వ్యాప్తంగా పెరుగుతూ వస్తుంది. ఎప్పుడైతే మొదటి కేసు మార్చి 2న మొదలైందో అప్పటి నుంచి చూస్తే నిన్నటి వరకు 50,000 పైగా కేసులు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన పరిస్థితి ఉంది. మొత్తం మీద చూస్తే గత వారం రోజులు తప్పిస్తే మిగతా రోజులు అన్నీ కూడా జిహెచ్ఎంసి వ్యాప్తంగానే ఎక్కువ కేసులు నమోదవడం మన ఆందోళన కలిగించింది. అంటే 90% కేసులు జిహెచ్ఎంసి పరిధిలోనే నమోదు కాక మిగతా 10% కేసులు మాత్రం జిల్లాలో నమోదయ్యాయి. తర్వాత ఏదైతే ఇటీవల లాక్డౌన్ అమలు చేసిన తర్వాత లాక్డౌన్ సమయంలో చాలా తక్కువ సమయంలో కేసులు నమోదయ్యాయి. అయితే ఎప్పుడైతే లాక్డౌన్ సంబంధించిన రిలాక్సేషన్ ఇచ్చారో, అంటే మే 6 నుంచి లాక్డౌన్ సంబంధించి రిలాక్సేషన్ ఇచ్చిన తర్వాత ఇక్కడ కేసుల సంఖ్య పెరుగుతూ వచ్చాయి. క్రమంగా జిల్లాల మధ్య బస్సులు కూడా క్రమంగా రవాణా సౌకర్యం పెరగడం కూడా ఒక వైరస్ వ్యాప్తికి ప్రధానంగా ఎక్కువగా అవకాశం ఏర్పడిందని చెప్పచ్చు. ఒకసారి కేసుల సంఖ్య మొత్తం చూసుకుంటే ఒకసారి మార్చి 2న మొట్టమొదటి కేసు నమోదైంది. తర్వాత మొదటి 1000 కేసులకు వచ్చేటప్పటికి ఏప్రిల్ 22, అంటే 54 రోజులు పట్టింది. తర్వాత 10,000 కేసులు, అంటే 1000 కేసుల నుంచి 10,000 కేసులు రావడానికి, అంటే దాదాపు 9,000 కేసులు రావడానికి మాత్రం జూన్ 24 10,000 కేసులు నమోదయ్యి అప్పటికి మొత్తం చూస్తే 58 రోజులు పట్టింది. అంటే దగ్గర 2 నెలల సమయం పట్టింది. అంటే మొదటి 1000 కేసులకు నమోదవడానికి 2 నెలల సమయం పట్టింది దాదాపుగా. అదేవిధంగా 1000 నుంచి 10,000కు చేరుకునేందుకు కూడా 2 నెలల సమయం పట్టింది. అంటే ఈ 2 నెలల సమయంలో ఒకసారి స్టార్టింగ్లో మాత్రం 1000 కేసులు పెరిగితే తర్వాత అదే సమయానికి మరో 9,000 కేసులు నమోదయ్యాయి. తర్వాత క్రమంగా 10,000 కేసులు పెరుగుకుంటూ 50,000 కేసులకు వచ్చడానికి మాత్రం సమయం 10,000 కేసులు చొప్పున తీసుకుంటే వారం నుంచి 9 రోజుల వరకు మాత్రమే సమయం పట్టింది. మొత్తం చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా కేసుల సంఖ్య ఏ విధంగా ఉందో ఇప్పుడు మనం చూసాం. అయితే మొదటి కేసు నుంచి ఇప్పటి వరకు 50,000 కేసులు చూడడానికి మాత్రం 143 రోజులు సమయం పట్టింది. ఇక మొదటి కేసు నుంచి 10,000 కేసులకు 42 రోజులు సమయం పడితే 10,000 నుంచి 50,000 కేసులు రావడానికి కేవలం 4 రోజుల సమయం మాత్రమే పట్టింది. అంటే ఈ లెక్కను చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా మొదటి కేసు నుంచి చివరి కేసు వరకు చూసుకున్న ఈ మధ్యలో వచ్చినటువంటి 10,000 కేసులు చొప్పున చూసుకుంటే మాత్రం సమయం తగ్గుతూ వస్తుంది. అంటే క్రమంగా వ్యాప్తి అనేది, వైరస్ వ్యాప్తి అనేది జిల్లాలో మొత్తం కూడా పెరిగింది. అయితే వారం 10 రోజులుగా చూస్తే మాత్రం జిహెచ్ఎంసీ వ్యాప్తంగా కేసుల సంఖ్య తగ్గిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జిహెచ్ఎంసీలో వ్యాప్తంగా మరోసారి జిహెచ్ఎంసీ వ్యాప్తంగా ఏదైతే లాక్డౌన్ విధిస్తారని చెప్పి వచ్చిన వార్తల నేపథ్యంలో జిహెచ్ఎంసీ నుంచి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా జిల్లాలకు తరలివెళ్లడంతో అక్కడ ఎక్కువ కేసులు నమోదయ్యని ప్రస్తుతం వార్తలు వస్తున్నాయి. దాంతో కమ్యూనిటీ స్ప్రెడ్ అయ్యిందని అనుమానాలు కూడా ప్రభుత్వం వ్యక్తం చేస్తుంది. శ్రీదేవి, రైట్ బ్రహ్మాజీ, థ్యాంక్ యూ.